హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కనుక మనకి ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే దాని ఈవినింగ్ స్నాక్కి హెల్దీగా అండ్ టేస్టీగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని ఫ్రైడ్ ఇడ్లీస్ అంటాము. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అండ్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మామూలుగా ఇడ్లీ బియ్యంతో చేసే ఇడ్లీల కన్నా కూడా ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీలతో ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మా ఇంటి రుచి. ఫ్రైడ్ ఇడ్లీస్కి ముందు మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటే కనుక దాన్ని కట్ చేసి పెట్టుకోండి ఇలా చూపించిన విధంగా. సో ఇంత సైజ్ తీసుకున్నట్టయితే మీకు తినడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మిగిలిపోయిన ఇడ్లీలే కాదని మీరు ఫ్రెష్ ఇడ్లీలతో కూడా ఇది చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నా దగ్గర 3 ఇడ్లీస్కి సరిపడా క్వాంటిటీస్ చెప్తున్నాను. మీరు ఇడ్లీలు ఎక్కువ మిగిలిపోయినట్టయితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి చూపించే ఐటమ్స్ అన్ని కూడా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రై చేసుకుందాం ఇడ్లీని. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కడాయిలో, అది వేడయ్యాక ఇడ్లీని షాలో ఫ్రై చేసుకుందాము. మీరు ఇడ్లీని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకున్నా షాలో ఫ్రై చేసుకున్నా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అండ్ డీప్ ఫ్రై చేసుకున్న దానికైనా షాలో ఫ్రై కొంచెం హెల్దీ ఆప్షన్ కాబట్టి నేను షాలో ఫ్రై చేస్తున్నాను. కాకపోతే మీకు డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా అవుతుంది, షాలో ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా మారుతుంది అంతే. ఏదైనా టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏం నాకు తెలియలేదు. సో ఇప్పుడు పై లేయర్ కొంచెం కలర్ మారింది కదా గోల్డెన్ కలర్లోకి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంది. నూనె హీట్ అయ్యాక మనము తాలింపు తీసుకుందాం. ముందుగా ఆవాలు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఈ ఐటెంలో. మీరు కావాలంటే పప్పులు కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 మిరపకాయ 1 మధ్యలో తుంచి వేసుకోండి. అలాగే 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మరీ సన్నగా కట్ చేయలేదు, కొంచెం మనకి నోటికి తగిలేలాగే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగా మనకి నోట్లో తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం తుంచి వేసుకున్న కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేసుకుంటేనే మీకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మీరు కొంచెంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీలు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కూడా మనకి ఇడ్లీకి బాగా పట్టాలన్నమాట. సో 1-5 నిమిషాలు ఇలా మీరు వదిలేసారంటే పట్టేస్తుంది. ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్ పప్పుల పొడి. మామూలు మనం ఇడ్లీలకి పప్పుల పొడి అద్దుకుంటాం కదా, ఆ పప్పుల పొడే వేసాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పప్పుల పొడి ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర పప్పుల పొడి లేకపోతే నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. పొడి అనేది స్కిప్ చేయకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది వేయడం వల్ల. ఒకవేళ మీరు ఆయిల్ వద్దనుకుంటే మీరు ఫస్ట్లో మనం తాలింపు వేసుకున్నాం కదా, అప్పుడు నెయ్యిలో కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ హెల్దీ స్నాక్ ఐటమ్ ఫ్రైడ్ ఇడ్లీస్ రెడీ. ఇదైతే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు మన బిజీ డేస్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసే ఒక స్నాక్ ఐటమ్. సో దీన్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.